ఆయన 1921లో పుట్టారు. 1951లో అన్ని ఒకటి గుర్తుంది నాకు, అందుకే చెప్తున్నాను. నాకు ఎన్ని గుర్తుంది, నెంబర్లు గుర్తున్నాయి. 1951లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1971లో ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో ప్రధానమంత్రి అయ్యారు. ఒకటి గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆయన మనకి తెలిసినప్పటి నుంచి పెద్దవాళ్ళ లాగానే చూస్తూ ఏదో పెద్ద డల్లు మాటలు ఉండవు మోదీ బాబు అంటూ ఉంటాము కదా. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు గెరిల్లా యుద్ధంలో ట్రైనింగ్ అయ్యారు ఆయన నిజాం వ్యతిరేకంగా పోరాటానికి, ఈ ఫౌట్ అగేన్స్ట్ నిజాం. 1948లో స్వతంత్రం, భారతదేశంలో స్వతంత్రం ఉన్నప్పుడు ఆయన అడవుల్లో నిజాం తుపాకీ గుళ్ళు తప్పించుకోకుండా తిరుగుతూ ఉన్నారనమాట. ఆయన చిన్నతనం నుంచి కూడా దేశం కోసం వీటి కోసం పోరాడిన మనిషి అయ్యారు. తర్వాత ఇంకా ఆయన 1992 ప్రధాని పివి నరసింహారావు గారు అప్పుడే ప్రధాని పోస్టులో ఉన్నారు. ఆయన రాజ్యసభ మెంబర్ కాదు, పార్లమెంట్ మెంబర్ కాదు. ఎక్కడో చోట ఎలక్ట్ అయ్యారు. అప్పుడు నంజాల సీటు నుంచి కంటెస్ట్ చేస్తారని ఆయన అనౌన్స్ చేశారు. అప్పుడు అన్నగారు నందమూరి తారక రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక తెలుగువాడు దేశ ప్రధానమంత్రి కంటెస్ట్ చేస్తూ ఉంటే వీ డోంట్ ఫీల్ ఎనీ క్యాండిడేట్ ఫ్రమ్ తెలుగుదేశం అని అన్కంటెస్టెడ్గా ఆయన్ని ఎన్నిక చేయాలని ప్రయత్నించారు. Whatever we have today as in an IT sector, yes, he is he laid the foundation for everything. Yeah, okay. So he is a great leader in a way, I should say. Ote Indira Gandhi kutumbaniki akkalundi anta nadipinche ayana Nehru gar time lonu chesaru, Indira Gandhi time lonu chesaru, Rajiv Gandhi time lonu chesaru, tarvata pradhanamantri ayyaru. నేను ఎందుకు వచ్చానంటే మెయిన్ నరసింహారావు గారితో కలవటం జరిగింది అనమాట. 1988లో రామ్టెక్ కాలేజ్ మా అన్నయ్యకి తీసుకెళ్లారనమాట. అక్కడ అంటే మా నాన్నగారు పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ చేపిస్తే నాకు కిట్స్ కదండి, అక్కడ వెళ్ళినప్పుడు కలవటం జరిగింది అనమాట. ఈ బాబు ఎవరు అని అడిగారు మా అబ్బాయి. అయితే నీకు తెలుగు వచ్చావని అడిగారు. అయితే అది నేర్పించారండి, ఇంట్లో నేర్పించారు, రాశారనమాట. ఓకే వెరీ గుడ్ అన్న. ఓకే జోరుగా నీ ఇంటి పేరు చెప్పు అన్నారు. ఓకే నా పేరు చంద్రశేఖర్ అన్న వరపు అన్న. ఓకే అయితే అది నేర్పించారండి, ఇంట్లో నేర్పించారు, రాశారనమాట. ఓకే వెరీ గుడ్ అన్న. ఓకే జోరుగా నీ ఇంటి పేరు చెప్పు అన్నారు. ఓకే నా పేరు చంద్రశేఖర్ అన్న వరపు అన్న. ఓకే